హాయ్ అండి, నేను మీ శ్రీలత. వెల్కమ్ బ్యాక్ టు లతారాజు తెలుగు ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి సండే తీసిన వీడియో అండి. ఆ రోజు నేను మా వారు కలిసి డీమార్ట్కి వెళ్తున్నామండి. సండే రోజు ఇంకా ఇంట్లో గ్రాసరీస్ అన్నీ అయిపోయాయి. ఇంకా ఒక 2-3 డేస్ ముందు నుంచి అనుకుంటున్నాము వెళ్దాము అనుకొని. ఇంకా ఆ రోజు మా వారికి హాలిడే కాబట్టి ఇంకా వెళ్తున్నాము. చూడండి, మేము కుషాయి కూడా డీమార్ట్కి వెళ్తామండి. మాకు కుషాయి కూడా డీమార్ట్ దగ్గర. ఈ డీమార్ట్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి. చూడండి బయట ఇదంతా వచ్చేసి పార్కింగ్ ఏరియా. ఇంకా మా బండి ఉంది కదా, అది పార్కింగ్ చేద్దామని వెళ్తున్నాము. డీమార్ట్ లోపలికి వెళ్తున్నాము. పార్కింగ్ చేశారు మా వారి బండి. ఇంకా వెళ్తున్నాము లోపలికి. ఇంకా మా పిల్లల్ని తీసుకురాలేదండి డీమార్ట్కి. బండి మీద రావాలి అంటే ఇంకా 4 రావడానికి ఇబ్బంది అవుతుంది. ఇంకా అందుకని మేమిద్దరమే వచ్చాము. ఇంకా లోపలికి వెళ్తున్నాము. నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను మీకు. ఇది మసాలా అనుకుంటా. చూసుకో ఇంకా డీమార్ట్కి వచ్చినప్పుడు ఏంటంటే మనం లిస్ట్ రాసుకొని రావాలండి. ముందే ప్రిపేర్ అయ్యి రావాలి ఏం తీసుకోవాలి అన్నది. ఇక్కడికి వస్తే అవసరం లేని ఎక్కువ తీసుకుంటాము. అవసరం అనే కంటే కూడా చాలాసార్లు నాకు ఫస్ట్లో వచ్చేటప్పుడు అలానే జరిగేది. ఇంకా తర్వాత నుంచి నేను తెలుసుకున్నది ఏంటంటే లిస్ట్ రాసుకొని వస్తే చాలా ఈజీ తీసుకోవడం కూడా. ఫస్ట్లో వెళ్ళేదానండి డీమార్ట్కి. ఇంకా మన లేడీస్ వెళ్తే తెలుసు కదా, అవసరం లేని కూడా తీసుకొని వస్తాము. ఇంకా నేను చాలా రోజుల తర్వాత తెలుసుకున్నది ఏంటంటే మా వారినే వెళ్ళమనేదాన్ని డీమార్ట్కి. నేను వెళ్ళినప్పుడు బిల్ ఎక్కువ వచ్చేది, మా వారు వెళ్ళినప్పుడు తక్కువ వచ్చేది. లిస్ట్ రాసిస్తాను, మీరే తీసుకురండి అనేదాన్ని. ఇంకా ఒక్కొక్కసారి మా వారే వెళ్తారు, ఇంకా ఒక్కొక్కసారి అయితే నువ్వు కూడా రాని వెళ్దాము, ఇద్దరం కలిసి తీసుకొద్దాము అంటారు. అప్పుడప్పుడే వెళ్తాను నేను. నాకు అసలే ఇష్టం ఉండదండి. వెళ్తాము, తీసుకుంటాము, బిల్లు చూసినప్పుడే ఎక్కువ అనిపిస్తుంది మనం వెళ్ళినప్పుడు. అందుకనే వెళ్ళను. మా ఆడవాళ్ళు ఏంటంటే అక్కడ అట్రాక్ట్గా అనిపిస్తాయి కదా, తెలియకుండానే వేసేస్తామండి. బిల్లు కట్టేటప్పుడు తెలుస్తుంది. అందుకనే లిస్ట్ రాసుకొని వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఏది అవసరమో అదే తీసుకొని రావచ్చు లిస్ట్ రాసుకొని వెళ్తే. ఇంకా ఇక్కడ అన్నీ తీసుకుంటున్నాము సరుకులన్నీ. ఇంట్లోకి మేము ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వచ్చాము ఇద్దరము, ఏం తీసుకోవాలి ఏంటి అని. నేను లిస్ట్ రాసి మా వారికి ఇచ్చాను, ఇంకా దాని ప్రకారమే తీసుకుంటున్నాము. ఏం తీసుకున్నాం? చిన్న తీసుకో. ఎంత కావాలి? కందిపప్పు తీసుకుంటాం. ఇది బాగున్నాయి కొంచెం.
అక్కడికి రేట్లు కూడా 99, 249 అలా ఉండటం వల్ల మనకి తక్కువ అని తీసుకుంటామండి. బిల్లు దగ్గరకు వచ్చేసరికి ఎక్కువ అనిపిస్తుంది. ఇంకా ఎందుకంటే లిస్ట్ రాసుకొని వెళ్ళాలి, వెళ్ళినప్పుడు మనకి ఏది కావాలో అది తీసుకొని రావచ్చు. ఇంకా పిల్లని తీసుకొస్తే కూడా అండి అవసరం లేనివన్నీ వేసేస్తారు. ఇంకా వాళ్ళకి ఏది కావాలో అదే ఫస్ట్ అడిగి వస్తాను, వచ్చేటప్పుడే అదే తీసుకొని వెళ్తాను. వాళ్ళు తీసుకొచ్చాను అంటే ఇంకా అవసరం లేని కూడా వేసేస్తారు. ఇంకా నాకు ఈ సరుకులు 2 మంత్స్ వస్తాయండి, 2 మంత్స్ కంటే ఎక్కువే వస్తాయి. ఒక్కొక్కసారి నేను తీసుకొచ్చినప్పుడు అలానే తీసుకొచ్చుకుంటాను ఒకసారే. ఇంకా ఏమేం కావాలో అన్నీ తీసుకున్నాము. ఇంకా మా వారు బిల్ వేపిస్తున్నారు, ఇక్కడ బిల్ కౌంటర్ దగ్గర ఉన్నారు. ఇంకా అప్పటికే 2 అవర్స్ అయిందండి. ఇంకా నేను కూర్చున్నాను, మా వారు బిల్ వేపిస్తున్నారు. అయిపోయింది, ఇంకా మేము బయటికి వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత మా వారు ఐస్ క్రీమ్ తిందాము అన్నారు. ఇంకా ఐస్ క్రీమ్ తీసుకొచ్చేసరికి తిన్నాము. ఎప్పుడు వచ్చినా డీమార్ట్కి ఇక్కడ ఐస్ క్రీమ్ తినేసి వెళ్తామండి. ఐస్ క్రీమే కాదు, మా పిల్లలకి పాప్కార్న్ కూడా తింటారండి ఇక్కడికి. అవో పాప్కార్న్ కూడా తీసుకున్నాము పిల్లలకని. ఇక్కడికి వచ్చేసి ఐస్ క్రీమ్ తినుకుంటా ఫొటోస్ దిగుతున్నాము. ఇక్కడ నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టాను కదండి, ఇదే అండి ఆ రీలు, ఇక్కడ డీమార్ట్లో తీసుకున్నది. ఇంకా నేను వచ్చిన తర్వాత వంట చేసుకొని తిన్నాము, ఇంకా నేనేం షూట్ చేయలేదు. ఇంకా ఇంటికి వచ్చామా, వచ్చిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము. తిన్న తర్వాత ఇంకా 6 o'clock ఏమో అండి, అప్పుడు టీ పెట్టుకొని మా వారు నేను తాగుతున్నాము ఇక్కడ బెడ్రూమ్లో కూర్చొని. ఇంకా మా వారు ఏదో ఇక్కడ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నారు అని ఇంకా ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటా ఉన్నాను. ఇంకా నాకేమైనా డౌట్లు ఉన్నా అడుగుతాను కూర్చొని వెళ్ళి. నా ఫోన్ ఖరాబ్ అయిందని చెప్పాను కదా, నా ఫోన్లో ఎడిటింగ్ చేస్తుంటే మొత్తం స్టక్ అవుతుందండి ఫోను. ఇంకా ల్యాప్టాప్లో ఎలా చేయాలో, ఆప్షన్ ఎలా ఉంటుందో అని అడుగుతున్నాను ఇక్కడ. ఇంకేమైనా నాకు డౌట్లు ఉన్నా కానీ ఇంకప్పుడే అడుగుతాను మా వారిని. అడిగిన తర్వాత ఇంకా నైట్ టైం చాలా పని ఉందండి, ఇంకా డే టైంలో నేను పని చేయలేదు. వంట చేసుకొని తిన్న తర్వాత గిన్నెలు చాలా ఉన్నాయి. ఇంకా ఆ రోజు కరెంటు కూడా పోయిందండి, ఇంకా ఈ గిన్నెలు కడగాలి. మళ్ళీ ఆ గిన్నెలు వాష్ చేయలేదా, మార్నింగ్ అంతా వంట చేయడానికి ఉండవు, అప్పటికే నాకు నిద్ర వస్తుంది. కానీ ఎలానైనా ఈ గిన్నెలు వాష్ చేస్తే పడుకోవాలి అనుకున్నాను. ఇంకా గిన్నెలన్నీ ఇంకా ప్రతిసారి గిన్నెలు వాష్ చేసినప్పుడల్లా వీడియో తీయడం ఎందుకులే, ఇంకా అని నేను తీయలేదండి, వాష్ చేసేసాను మొత్తం. ఇంకా ఆ రోజు సండే కాబట్టి నాన్ వెజ్ తిని ఉంటాం గడ్డిగా అన్నీ వాష్ చేసి పెట్టుకున్నాను. షింక్ అంతా క్లీన్ చేసుకొని గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసి ఇంకా సరుకులు చూడండి, నేను తీసుకొచ్చిన గ్రాసరీస్ ఇవి. ఇంకా నెక్స్ట్ డే చదువుకోవచ్చులే అని పక్కన పెట్టాను, అప్పటికే నైట్ లేట్ అయిపోయిందండి పని అంతా చేసుకునేసరికి. ఇంకా సైడ్కి పెట్టేసేసాను అవి, తర్వాత చదువుకుంటాను. మాకు ఈ సండే అయితే ఇలా గడిచిపోయిందండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను.